మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। రేపు ఉగాది ఎంతో పవిత్రమైన రోజు, కొత్త సంవత్సరం ఆరంభమయ్యే రోజు। ఈ రోజంతా పవిత్ర కార్యాలతో కాలం గడపాలని పెద్దలు చెప్తుంటారు। అయితే ఎంతటి పవిత్రమైన రోజు, ఇంట్లో ఆడవారు ఈ కూర వండినా తిన్నా సంవత్సరమంతా దరిద్రం అనుభవిస్తారు। అంతే కాదు, ఈ సంవత్సరమంతా కూడా ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి। అదే ఈ కూర తింటే మాత్రం బాగా కలిసి వస్తుంది। మరి ఆ కూరలు ఏంటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి। తెలుగు సంవత్సరం ఉగాది నుండే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది। చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వచ్చే ఈ పర్వదినానికి తెలుగు ప్రజలు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు। చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఆ బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతూ ఉంటారు। సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు అతనిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి। ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి పిల్లలు పెద్దలు శాస్త్రవిధిగా తలంటు స్నానం, ఒంటికి నలుగు పెట్టుకొని స్నానం చేయాలి। ఆ తరువాత కొత్త బట్టలు వేసుకొని భగవంతుణ్ణి పూజించుకోవాలి। ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం ఈనాటి ప్రత్యేకతలు। షడ్రుషుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నివేదించి ఆ తరువాత పరగడుకున్న కుటుంబ సభ్యులంతా తినాలి। ఈ ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈ రోజు అన్ని పవిత్ర కార్యాలే చేయాలని, అలా చేస్తే సంవత్సరమంతా కూడా కలిసి వస్తుందని పెద్దలు చెప్తున్నారు। అదే విధంగా చెడు పనులు చేసినా కూడా సంవత్సరమంతా కూడా చెడు ఫలితాలు కలుగుతాయి। ఆ క్రమంలో ఉగాది రోజు ఎవరూ కూడా ఇంట్లో ఈ కూర వండకూడదని తినకూడదని పెద్దలు సూచిస్తున్నారు। ఉగాది రోజు ఉన్న గ్రహస్థితిని తిథిని అనుసరించి ఈ కూరలు తినకూడదు। అదే ఈ కూర తింటే మాత్రం బాగా కలిసి వస్తుంది। కొన్ని సమయాలలో కొన్ని పదార్థాలు తినకూడదు, కొన్ని పదార్థాలను తప్పక తినాలి। అలా చూసుకుంటే శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది మంగళవారంతో ప్రారంభమవుతుంది। ఈ రోజు పాలకూర మాంసాహారం కందిపప్పుతో చేసిన పదార్థాలు ఇటువంటి పదార్థాలను అసలు తినకూడదు। ఇంట్లో ఆడవారు ఈ కూరలను వండకూడదు, వండితే ఆ సంవత్సరమంతా ఇంట్లో ఇబ్బందులు ఎదురవుతాయి। మరి ఈ రోజు ఇంట్లో ఏ కూరలు వండితే మంచిది అనే విషయానికి వస్తే ఈ రోజు సాత్వికమైన ఆహారాలను అలానే సాత్వికమైన కూరలను అంటే పాలు పోసి వండే కూరలు అంటే పాలు పోసి వండిన సొరకాయ బీరకాయ వంటి కూరలు తింటే సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది। ఎందుకంటే ఈ ఉగాది రోజు పాలను ఆహారంలో తప్పకుండా తీసుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తూ ఉన్నారు। ఇంట్లో ఆడవారు ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది। మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు తప్పనిసరిగా ఉగాది పచ్చడి మాత్రం తినాలి। ఉగాది పచ్చడిలో ఉన్న ఔషధాలు మన ఒంటికి ఎంతో సహాయం చేస్తాయి కాబట్టి కొత్త సంవత్సరం రోజు ఈ జాగ్రత్తలు పాటిస్తే అన్నీ శుభాలే।